రైట్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష కూటమి ఇవాళ ఎన్నికల సమరానికి శ్రీకారం చుట్టినట్టు గుంటూరు జిల్లా చిలకలూరిపేట బహిరంగ సభ ద్వారా వెల్లడించింది. కూటమి కట్టాక కూటమిగా ఏర్పడిన తర్వాత తొలి బహిరంగ సభ ఏ విధంగా జరిగింది, ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చింది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది ప్రధానమైనటువంటి అంశం. సభలో ప్రధానంగా దేశ ప్రధానమంత్రి మోడీ పాల్గొనడం ఒక విశేషమైతే, ఆయన చేసిన ప్రసంగం ముఖ్య ఆకర్షణగా నిలిచింది. ఆయన నిజానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తారని, తద్వారా కూటమికి చాలా లాభం చేకూరుతుందని భావించిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కానీ ఆ ఇద్దరికీ భంగపాటే ఏర్పడింది. మొత్తం సభలో సభ రాజ్యాంతం పరిశీలించిన ఎవరికైనా ప్రధాని మోడీ మాట్లాడేటప్పుడు, ఈ ఇద్దరి ముఖ కవళికలను చూసినప్పుడు ఏదో కోల్పోయాం, ఏదో నష్టపోయాం, గత్యంతరం లేక ఇక్కడ కూర్చోవలసి వచ్చిందన్న భావనే వారి ముఖ కవళికల్లో కనిపించింది తప్ప ఎక్కడ సంతోషంగా ఉన్నట్టు, ఆనందంగా మోడీ ప్రసంగాన్ని ఆలకించినట్టు ఎక్కడా లేదు. అందుకు కారణం ఒకటే, మోడీ తన ప్రసంగం మొత్తంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరెత్తి ఆయన్ని విమర్శించలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి ముగింపు వాక్యాలుగా, ప్రసంగంలో ముగింపు వాక్యాలుగా రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కొంతమంది అవినీతి చేస్తున్నారు, వారిని తరిమి కొట్టండి అని మాత్రమే చెప్పారు. ఇంతకు మించినటువంటి వ్యాఖ్యలు ఏవీ లేవు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశించినట్టు జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంతేకాకుండా ప్రధాని తన ప్రసంగంలో ఆది నుంచి చివరి వరకు ఎన్డీఏ ప్రభుత్వ పథకాలను, ఎన్డీఏ సాధించిన విజయాలను, ఎన్డీఏ చేయబోయే అంశాలను చెప్పుకున్నారే తప్ప ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ విధమైనటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. సో దీన్ని బట్టే రెండు ప్రధానమైనటువంటి పార్టీలు రాష్ట్రానికి సంబంధించి, తెలుగుదేశం, జనసేన, తీవ్రంగా భంగపడ్డాయని చెప్పడానికి ఎంత మాత్రం సంకోచించాల్సినటువంటి అవసరమే లేదు. ముఖ్యంగా చంద్రబాబు ప్రసంగంలో మోడీని ఆకాశానికి ఎత్తేయటం, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వీరుడు అంటూ అనేక విశేషణాలతో ఆయన్ని పొగడతలతో ముంచెత్తడం చూసిన తర్వాత, ఇదే చంద్రబాబు 4 ఏళ్ల క్రితం లేదా 5 ఏళ్ల క్రితం ఢిల్లీ వెళ్ళి మరీ తిట్టొచ్చినటువంటి, లేదా పాత జ్ఞాపకాలకు పాతరేసినట్టేనా? అంటే వ్యక్తిగతంగా కూడా ప్రధాని మోడీపై తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన ఇదే చంద్రబాబు ఇవాళ అదే మోడీ ఎదుట కీర్తిగానం చేయటం చూసిన తర్వాత యూటర్న్ బాబుకి ఆ పేరు సార్థకమని ప్రతి ఒక్కరూ భావిస్తారు. నిజమే, ఆయన యూటర్న్ తీసుకున్నారు, అప్పుడు తిట్టారు, ఇప్పుడు పొగడతలతో ముంచెత్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం తీరు కూడా అలాగే ఉంది. ఆయన యథావిధిగా తన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డిని అనేక రకాల విశేషణాలతో, వ్యంగ్య వ్యాఖ్యానాలతో విమర్శించి తిట్టిపోయడమే తప్ప తమ కూటమి ఏం చేయబోతోంది, తమ కూటమి ద్వారా ప్రజానీకానికి ఏమి రకమైనటువంటి లబ్ధి చేకూరబోతోంది, ఇవి ఎక్కడ స్పష్టంగా చెప్పినట్టుగా కనబడింది. ఆయన ప్రసంగంలో కొత్తదనం లేదు, దాంట్లో ఆలకించాల్సిన అంశాలు లేవు. మరి ఎందుకు ఇంత పెద్ద మొబిలైజేషన్ చేసి
భారీగా చాలా సమీకరణ చేసి ఏం చెప్పాలనుకున్నారు. ఒక పక్క మోడీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించండి, డబుల్ ఇంజిన్ సర్కార్ని తీసుకురండి, ఇక్కడ ఎన్డీఏ కూటమిని తీసుకొస్తే దేశంలో కూడా ఎన్డీఏ గెలుస్తుంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పనులు చేసి చూపెడతామన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి కొన్ని విద్యాలయాలు తీసుకొచ్చాం, ఎడ్యుకేషన్ హబ్గా దీన్ని మార్చాలనుకున్నాం అని చెప్పారే కానీ ఆ విద్యా సంస్థలన్నీ ఎప్పుడు వచ్చాయి, ఎవరి హయాంలో వచ్చాయి, వాటికి భూముల కేటాయింపు ఎప్పుడు జరిగింది, వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, కన్స్ట్రక్షన్లో ఉన్నాయా లేదా విద్యా సంస్థలు ప్రారంభించబడ్డాయా, ఇట్లాంటివన్నీ చెప్పలేదు. సో అది కూడా కీలకమైనటువంటి అంశం. ఈ అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు ఆశించింది వేరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించింది వేరు. ఏమాశించారు? ప్రధానమంత్రి మోడీ ఈ సభలో అయినా ఈసారైనా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తారేమో, ఇస్తామని చెప్తారేమో, లేదా అంతకు మించినటువంటి ప్యాకేజీ ఏదన్నా అనౌన్స్ చేస్తారేమో అని ఆశించారు. ఆ ఊసే ఎత్తలేదు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా మంచి ప్రకటన చేస్తారేమో, లేదా మేమే టేకప్ చేసి 1.5 ఇయర్లో 2 ఇయర్స్లో అని పూర్తి చేస్తామని చెప్తారేమో, ఆ ఊసే లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నిర్వాసితుల ప్యాకేజీ ఇమ్మని, వారి కనీసం వారి డబ్బులన్నా ఇమ్మని ఎంత బతిమాలినా బామాలినా ఒప్పుకోనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పోలవరం గురించి ఏం మాట్లాడుతుంది? చివరికి జగన్మోహన్ రెడ్డి ఇంకో ప్రతిపాదన కూడా చేశారు, డబ్బులు మాకు ఇవ్వద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి అక్కర్లేదు, మీరు నేరుగా నిర్వాసితుల అకౌంట్స్లోకి వేసేయండి, వాళ్ళే చూసుకుంటారంటే అది కూడా చేయలేదు కేంద్ర ప్రభుత్వం. మరి అటువంటి స్థితిలో పోలవరం గురించి ఏం మాట్లాడతారు? వైజాగ్ రైల్వే డివిజన్ గురించి ఏం మాట్లాడతారు? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఏదో సరైనటువంటి భూమి ఇవ్వలేదంటే ఇప్పటి ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉన్న భూమి ఇస్తున్నామని అప్పగించింది. అప్పగించిన తర్వాత కూడా పనులు లేవు, ఎందుకని జాప్యం జరిగిందని ఏమని చెప్పారా? లేదే. మరి ఏంటి, ప్రధాని ప్రసంగం ఆలకించిన తర్వాత ప్రజలకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటి? లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, ప్రజానీకం అభిప్రాయాల మేరకు అమ్మట్లేదు, దాన్ని అమ్మపోవటం లేదని ఏమైనా చెప్పారా? లేదు దానికోసం మరి ఒరిస్సాలోనో ఛత్తీస్గఢ్లోనో మరెక్కడో మరెక్కడో ఐరన్ ఓర్ మైన్ ఒకటి కేటాయిస్తామని ఏదన్నా మాట ఇచ్చారా? లేదే. ఎందుకని ఎందుకని ప్రధానమంత్రి రాష్ట్రానికి సంబంధించి ఒక్క హామీ కూడా ఇవ్వలేదు? ఎందుకనంటే తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలకి తూట్టు పొడిచి వాటన్నిటినీ సమాధి చేసినటువంటి చరిత్ర ఇదే మోడీకి, ఇదే బీజేపీకి, బీజేపీ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆయన హామీలు ఇవ్వలేదు. కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించలేదు. అది దేని గురించి ఆయన విభజన హామీల గురించి ఊసే లేదు, ప్రస్తావనే లేదు. మరి ఎందుకు ఈ కూటమిని ఎన్నుకోవాలి? కూటమి ఒకసారి పాలన చేసింది కదా 2014 నుంచి 2019 వరకు, అప్పుడు చేయనటువంటి ప్రయోగాలు ఏంటి ఇప్పుడు చేస్తుందా? ఎందుకని ఎన్నుకోవాలి కూటమిని? ఈ ప్రశ్నకు మాత్రం ఆ కూటమిలోని ఏ ఒక్క దగ్గర నుంచి కూడా సమాధానం లేదు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఎంతసేపటికి ఒకే ఒక్క సమాధానం, ఒకే ఒక్క వారి ప్రయత్నం ఒకటే, ఈ ప్రభుత్వాన్ని కూడగొట్టాలి, జగన్మోహన్ రెడ్డిని దించేయాలి. ఈ రెండే రెండు. కానీ మీరేం చేయదలుచుకున్నారు, మీరేం చేస్తారు ప్రజలకి? అప్పుడు 2014 నుంచి 2019 వరకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేశారు? జన్మభూమి కమిటీల ద్వారా ప్రజల్ని ఎందుకు నిలువున దోపిడీ చేశారు? ఇప్పుడు ఎందుకు కొత్తగా ప్రయత్నాలు చేస్తామంటున్నారు? ఇప్పుడు మీరేదో పథకాల పేరుతో, జగన్మోహన్ రెడ్డి పథకాలకు కొత్త పేర్లు పెట్టి మసిమూసి మారేడికాయ చేసి మీరు అంతగా మించి ఇస్తామని అంటున్నప్పుడు, అంతకు మించకపోతే పర్లేదు, అవైతే కొనసాగుతాయి కదా, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అధికారంలోకి వస్తే అవైతే కొనసాగుతాయి కదా, ఆ భరోసా చాలు ప్రజలకు. అందుకని వాడు చిలకలూరిపేట సభ ద్వారా రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త కూటమి, ఎన్డీఏ కూటమి అనుకుందాం, ఈ కూటమి
స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వలేదు, స్పష్టంగా ఇది చేస్తామని ప్రజలకు తెలియజెప్పలేదు. తమ మధ్య కూటమి ఏర్పడటానికి కారణాలను వివరించలేదు. అంతేకాదు, ఒకప్పుడు ఎందుకు తిట్టిపోసాం, ఇప్పుడు ఎందుకు భుజాన్ని ఎక్కించుకొని భుజకీర్తులు తగిలించుకొని భజన చేస్తున్నామన్న దానికి సరైనటువంటి సమాధానం లేదు. మోడీని పవన్ కళ్యాణ్ కూడా తిట్టిపోశాడు, పాసిపోయిన లంటించినటువంటి వ్యక్తి అని. సరే చంద్రబాబు, సరే సరే, వీరిద్దరిని మోడీ కూడా తిట్టిపోశాడు. అవినీతి పరుడు చంద్రబాబు, అసలు అవినీతి సామ్రాట్, పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని తిట్టిపోశాడు. చంద్రబాబునే కాదు, పవన్ కళ్యాణ్ని అనుచితంగా మాట్లాడారు. అయినప్పటికీ ఇవాళ ఎందుకు ముగ్గురు కలిసి వేదికని పంచుకొని కూటమిగా ఏర్పడి ఓటమి అంచు నుంచి తప్పించుకోవాలన్న భావన ఏంటి? నిజానికి ఈ సభ తర్వాత అనేక మందిని ప్రస్తావించినప్పుడు, ప్రశ్నలు అడిగినప్పుడు ఒకటే సమాధానం, జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యంగా కొత్తగా గడ్డ మీదకి తాము ఎక్కితే చాలన్న ఉద్దేశంతో కూటమి ఏర్పడిందే తప్ప వేరే లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ ఆశలు కానీ ఏమీ లేవని స్పష్టంగా తేల్చి చెప్పారు. చూడాలి, ఈ సభ తర్వాత అయినా కూటమికి సంబంధించి ఒక అభిప్రాయం జనంలో ఏర్పడే అవకాశం కనబడుతోంది. చూడాలి ఏం జరగబోతుందో.